ఓకే. ఈ మధ్య కాలంలో అందరూ రీల్స్ మాత్రమే పోస్ట్ చేస్తున్నారు. ఇషిత, ఫోన్ చూస్తూ ఉన్నావంటే నీ బ్రేక్ఫాస్ట్ లంచ్లో చేయాల్సి వస్తుంది. ఈసారి నేను మీ మాటలు ఏవీ వినబోయేది లేదు. అలాగా? అయితే నన్ను అలా అనుకున్నావా? ఏంటి విషయం? ఇప్పుడంతా నువ్వు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ దొరికేశారా? ఏంటి వదిన, మీరు ఏదేదో అంటుంటారు. సరే, వీడియో కాల్ మాట్లాడదామా? ఇప్పుడు? అవును. ఏమైంది? కాదు, అది రూమ్లో లైట్స్ ఆఫ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఆన్ చేస్తే డాడీ లేగుస్తారు. ఒక పని చేద్దామా? ఏంటి? లెట్ మీ టుమారో. ఓకే, కూల్. టేక్ కేర్. సీ యూ టుమారో. బై. బై, గుడ్ నైట్. హాయ్ ఇషిత. ఎవరు నువ్వు? నేనే ఆరవ్. ఎక్స్క్యూజ్ మీ. ఏమైంది, నా గొంతు కనిపెట్టలేదా నువ్వు? ఏంటి, తమాషా చేస్తున్నావా? ఇది తమాషా కాదు. డోంట్ టచ్. నిద్రపోతున్నావా? సారీ యార్, కానీ నేను తట్టుకోలేకపోతున్నాను. నీకోసం నేను ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. రేపు చెప్తాను, రెడీగా ఉండు. సర్ప్రైజా? ఏంటా సర్ప్రైజ్? సర్ప్రైజ్ని చెప్పేస్తే సర్ప్రైజ్ ఎలా సర్ప్రైజ్ అవుతుంది? ఇప్పుడు నిద్రపో, రేపు కలుద్దాం. ఓకే. Good night. Sweet dreams. Good night. Sweet dreams. Four, five, six, seven, eight, nine, ten. అరే, ఇవన్నీ ఏంటి? ఎన్ని గిఫ్ట్సా? నా కోసమా? అవును, నీకోసమే. ఇప్పటి వరకు నేను మిస్ అయిన నీ బర్త్డేస్ అన్నిటికీ నా నుంచి నేను ఇస్తున్న నా గిఫ్ట్స్. అలాగా? థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ. Hmm.
ఇషిత, ఏమైంది? నువ్వు నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఏం మాట్లాడట్లేదు, ఏమైందో చెప్పు. ఆరావ్, ఏం జరిగిందో అది నాకు కరెక్ట్ అనిపించడం లేదు. ఏంటి కరెక్ట్ అనిపించట్లేదు? మనం ఫిజికల్గా ఉండడం. అంటే నేను నీకు నచ్చలేదా? లేదు, మనం ఇక కలవకుండా ఉండడం మాత్రమే మంచిది. హేయ్, ఒక్క విషయం, నువ్వు వస్తావు, నేను ఇష్టపడినప్పుడు, నేను పిలిచినప్పుడు, ప్రతిసారి. తర్వాత నువ్వు ఒక్కదానివి మాత్రమే కాదు, నీలా చాలామంది ఉన్నారు. నా ఇష్టం వచ్చినప్పుడల్లా పిలుస్తూ ఉంటాను. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఈ ఫిల్మ్ డ్రామా అంతా నేను చేస్తే చాలా బాగుంటుంది.
కానీ నా ముందు ఇంకెవరైనా చేస్తే నాకు పిచ్చెక్కిపోతుంది. కాబట్టి ఎప్పుడు పిలిచినా సైలెంట్గా వచ్చి వెళ్ళిపో, లేదంటే మన తీయటి రాత్రి ఆ మధురమైన క్షణాలు ఇదిగో ఈ మొబైల్లో రికార్డ్ అయ్యాయి. ఇది మీ అన్నయ్య చేతికో లేక మీ వదిన చేతికో వెళ్తుందా? అర్థమైందా? తొందరగా ఫోన్ చేయి. ఆరోగ్యం జాగ్రత్త. దీన్ని నీకోసమే కొన్నాను, వేసుకుంట్రా. అదే మీటింగ్లో ఉన్నానులే. నేను మళ్ళీ చేస్తా. Beautiful. సారీ ఇషిత, నువ్వు బాగానే ఉన్నావు కదా? ఇషిత ఏమైందమ్మా, నీకేదైనా ప్రాబ్లమా? అది ఫోన్. ఫోన్కేమైంది? కాబట్టి పిలిచినప్పుడల్లా సైలెంట్గా వచ్చి వెళ్ళిపో. మన మధురమైన రాత్రి ఉంది కదా, అది ఈ ఫోన్లో రికార్డ్ అయి ఉంది. ఒకవేళ ఈ మధురమైన క్షణాలు మీ అన్నయ్య చేతికో లేక వదిన చేతికో వెళ్ళిపోతాయి.
అన్నయ్య ఆ ఫోన్లో చాట్ చేస్తూ ఉన్నప్పుడు అది కింద పడి డ్యామేజ్ అయిపోయింది. అరే ఇంత చిన్న విషయానికి ఎందుకు ఇంత టెన్షన్ అవుతున్నావు? కొత్త ఫోన్ కొనిస్తానే. బాధపడ్డం మానేసి టిఫిన్ చెయ్యి. అరే తిను తల్లి, తమరు కూడా తినండి. నమస్కారం వదన. చెప్పండి. ఇది ఇష్ట ఇల్లే కదా. మీరెవరండి? నేనా? ఇష్టకి ఫ్రెండ్ని. ఇషిత, నువ్వెందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? నేను నిన్ను కలవడానికి నేను ఎంతగానో ప్రయత్నించాను. ఫైనల్గా నేను మీ ఇంటికి వచ్చి కలవాలని ఫిక్స్ అయ్యాను. ఈషిత, ఈయనెవరు? ఈషిత, నువ్వు వదినకి చెప్పలేదా? వదిన నేను ఈషితకి స్పెషల్ ఫ్రెండ్ని. అది స్పెషల్ అంటే అర్థమైంది అనుకుంటా? వదిన, వదిన నా మాట వినండి, నేను మీకు అంతా చెప్తాను. ఒక్క విషయం ఇషిత, ఇషిత ఈసారి నువ్వు నా ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా, నన్ను కలవడానికి రాకపోయినా, మన మధురమైన వీడియోని వైరల్ చేసేస్తాను. చూడు, అలాంటి పని ఏమి చేయొద్దు. మమ్మల్ని హింస పెట్టద్దు, మేము చాలా మంచి వాళ్ళం. అంటే నేను చెడ్డవానా? నేను టెన్షన్గా ఉన్నాను. అరే తనే నన్ను టెన్షన్ పెట్టింది. నా ఫోన్ తీయదు, నాకు సమాధానం చెప్పదు. మీకు తెలుసా, మా బంధం చాలా పవిత్రమైన బంధం వదినా. ఒక్క నిమిషం చూడండి, చూడండి ఎంత బాగుందో, ఎంత బాగుందో కదా. తిను తిను, నాతో ఎంత సంతోషంగా ఉందో. నో,
నో వదనా, నో. తనకి దూరంగా ఉండు, తన దగ్గరికి రావద్దు. అలాగా నీ దగ్గరికి రావచ్చా? ఎంత ధైర్యమే నీకు! నేను